ఈ రాజు అసలు ఎందుకు అంత మూర్ఖంగా ప్రవర్తించేవాడు, అలాంటి రాజును అలా వాళ్ళ మీద ఎందుకు నియమించాడు అంటే, ధార్మిక గురువులు ధార్మిక గ్రంథాలు ఏమి రాశారంటే, హజరత్ యాకూబ్ అలైహిస్సలాతు వస్సలాం, హజరత్ యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం ఏవైతే దేవుని ఆజ్ఞలు ప్రజలకి చెప్పారో, ఆ దేవుని ఆజ్ఞలు ప్రజలు పక్కన పెట్టేసి విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతకడం మొదలెట్టారు. ఇప్పుడు కూడా ముస్లిం సమాజంలో కొందరు అలాగే అయిపోయారు కదా, ఖురాన్ ఏ పెళ్లిలోనో తీస్తారు బయటికి, ఖురాన్ ఎవరైనా చనిపోతే ఏదో ఈసారి సవాబ్ కోసం తీస్తారు బయటికి, ఖురాన్ ఎప్పుడైనా ఏదైనా జుమ్మా రోజు తీస్తారు కొద్దిమంది బయటికి, ఖురాన్ ఎప్పుడైనా పండక్కి రంజాన్లో చదవాలి, ఖురాన్ అంట కదా అవతరించింది అంట కదా నేను ఎలా అంట కదా చదవాలంట కదా అప్పుడు చేస్తారు కదా. ప్రతిరోజు చదివేవారు, ఈ ఖురాన్ ప్రకారంగా మా జీవితాలు గడపాలన్నా అని ఆలోచించే వాళ్ళు ప్రస్తుత సమాజంలో చాలా తక్కువ ఉన్నారు. ఇది దురదృష్టం మరియు బాధాకరం. మరి ఖురాన్ ప్రతిరోజు చదివేవాళ్ళు ఖురాన్ ప్రకారంగా జీవితం గడపాలి అనుకుంటే వాళ్ళు ఎవరు అంటే, అలా ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరంటే, ఎవరైతే కొత్తగా ఇస్లాం స్వీకరిస్తున్నారో వాళ్ళు మనకంటే మంచిగా ఆలోచిస్తున్నారు. షహాదా కలిమా చదువుతూ చదువుతూ ఏడుస్తున్నారు వాళ్ళు, ఖురాన్ చదువుతూ చదువుతూ ఏడుస్తున్నారు వాళ్ళు, ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వాళ్ళు. బుర్ఖా వేసుకోవడం చాలా ఆనందంగా చాలా సంతోషపడుతూ ఏడుస్తూ మాకు ఈ అదృష్టం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు అని చెప్పి వాళ్ళు బుర్ఖా ధరిస్తున్నారు ఆడవాళ్ళు. మనకేంటంటే పుట్టుకతో దొరికేసింది కదా, ఏదో సామెత ఉంటుంది గరికా మురికి దాల్ బరాబర్ అంటారు, ఇంట్లో కోడి పప్పుతో సమానం అంట. మనకు పుట్టుకతో వచ్చింది కదా, వాల్యూ ఉండదు మనకి, పెద్ద వాల్యూ ఉండదు. వాళ్ళు బయట నుంచి వచ్చారు కదా, వాళ్ళకి చాలా ఎక్కువ వాల్యూ వాళ్ళకి. ముస్లింలుగా పుట్టిన మనకి ఖురాన్ అంటే ప్రేమ సరిగ్గా లేదు, నమాజ్ అంటే సరిగ్గా ఆచరించడం లేదు, మన ఆడవాళ్ళలో కొద్దిమంది బుర్ఖా వేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఇస్లాం స్వీకరించి ఎంతో మంది, కొన్ని లక్షల మంది, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ప్రపంచంలో చాలా తొందరగా చాలా ఎక్కువగా అభివృద్ధి అవుతున్నటువంటి మతం ఏదని చెప్పి ఇస్లామని చూపెడుతుంది మీరు, ఇస్లామని చూపెడుతుంది మీరు. ఆ గూగుల్ ఏం మన సాయిబులు తయారు చేసింది కాదు, కానీ సాయిబులు తయారు చేసి పెట్టేసుకున్నారని అనుకుంటారు. ఆ క్రోమ్ ఏమి ముస్లిం తయారు చేసింది కూడా కాదు కదా. అయితే సోదరులారా పెద్దలారా, ఆ కాలంలో అంటే మూసా అలైహిస్సలాతు వస్సలాం కాలంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలు దైవ ప్రవక్తల బోధనలు విడిచిపెట్టిన కారణంగా వారి మీద క్రూరముగా ప్రవర్తించేటువంటి ఒక నాయకుణ్ణి, ఒక రాజుని అల్లా విడిచిపెట్టేశాడు. వాడు పెద్దవాళ్లను గౌరవించేవాడు కాదు, పిల్లల్ని ప్రేమించడు, మరియు అడిగి దేవుడు అంటే అసలు భయమే లేదు, ఎందుకని నేనే దేవుడిని అనేవాడు. ఈ రోజున ముస్లిం సమాజంలో మనం కూడా, మనలో కూడా అత్యధిక శాతం ప్రజలు ఇలాగే అయిపోయారు. అందుకే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రజలారా మీరెప్పుడైతే ప్రజలకు మంచిని బోధించడము, చెడు నుంచి వారించడం అనే పని ఆపేస్తారో, అప్పుడు మొట్టమొదటిగా అల్లా మీ మీద చేసేటువంటి ఒక పెద్ద శిక్ష ఏమిటి అంటే, మీ దువాలు అంగీకరించబడు. ఏంటంట, మీరెప్పుడైతే ప్రజలకు మంచిని బోధించడం ఆపేస్తారో, చెడుని వారించడం అనే పని ఆపేస్తారో, మీకల్లా వేసే మొట్టమొదటి శిక్ష ఏంటంటే మీరు దువాలు చేసి చేసి అలసిపోవాలి, ఏడ్చి ఏడ్చి అలసిపోవాలి తప్ప మీ దువాలు అల్లా అంగీకరించడు. ఈ రోజున ముస్లిముల పరిస్థితి అలాగే ఉంది, మనం మంచిని బోధించడం లేదు, చెడు పని మన యొక్క ఇంటిలోనే మన యొక్క వంశంలోనే మన వాళ్లే చేస్తుంటే ఆపడం లేదు. మరి మన మీద శిక్ష ఏంటి, అల్లా వేసింది మీ దువాలు నేను కుమలు చేయనయ్యా, మీ దువాలు నేను అంగీకరించనయ్యా, మీరు ఎంతైనా ఏడ్చుకోండి అంతే, వదిలేశాడు అల్లా. ఈ రోజున మనం అలాగే ఏడుస్తున్నాం 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 ఏడుస్తున్నాం, అబ్బే మన దువాలు మాత్రం అవ్వడం లేదు. తర్వాత రెండవ శిక్ష ఏంటంటే, మీ మీద క్రూరమైనటువంటి రాజుని నాయకుడిని నియమిస్తాను. ఇది ఈ రోజు అదే జరుగుతుంది, ముస్లింల మీద దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి, ముస్లింల మీద అన్యాయాలు ఎక్కువైపోయాయి,
ఈ రోజున ముస్లిం సమాజంలో అత్యధికంగా దౌర్జన్యాలు ఏమైనా జరుగుతున్నాయి అంటే దానికి ముఖ్యమైన కారణం మనము ప్రజలకు మంచిని చెప్పకపోవడం, చెడు నుంచి వారించకపోవడం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీమణులు కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు. కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు. కానీ ఇప్పుడు అల్హమ్దులిల్లా హలాల్ చికెన్ ఆవకాయ మీకోసం. మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్లకి కాంటాక్ట్ చేయండి. జజాకుమల్లాహు ఖైరా. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషాల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.